విజయవాడలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించనున్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను మార్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. నగరంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించనున్నామని, పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కోరారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని చెప్పారు. ప్లాస్టిక్ బ్యాన్పై వారంలో ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా కాటన్ క్లాత్ బ్యాగ్స్, పేపర్ గ్లాసులు వాడకంలోకి తీసుకొస్తామని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. కార్పొరేషన్, పోలీస్ సహా పలు శాఖల సహకారంతో స్పెషల్ డ్రైవ్లు చేపడతామన్నారు. నగరంలోకి ప్లాస్టిక్ రాకుండా నియంత్రించేందుకు కృషి చేస్తామని, అలాగే ప్రజల్లో అవగాహన పెంచేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేపడతామన్నారు. ప్లాస్టిక్ వాడకంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న విషయాలను విద్యార్థులకు అవగాహన కల్పించి వారికి వివిధ పోటీ కార్యక్రమాలు చేపడతామని అధికారులు తెలిపారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, హోటల్స్, రెస్టారెంట్ల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించవచ్చని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. స్వయం సహాయక గ్రూపులతో కాటన్ బ్యాగ్స్ తయారు చేయిస్తామని, ప్లాస్టిక్ వాడమని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి అమలు చేసేలా చూస్తామని కలెక్టర్ ఇంతియాజ్, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని వాడకూడదు అనే దానికి ముందుగా పెట్టుకొని వీరందరితో నెక్స్ట్ వచ్చే వారంలో మంగళవారము, బుధవారం, శుక్రవారము, మంగళవారం రోజు మరి ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ని, షాపింగ్ మాల్స్ని, సూపర్ మార్కెట్స్ వారిని అందరినీ కలిసేందుకు ఏర్పాటు చేసుకున్నాము. వారందరికీ మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని ఏ విధంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ మరి వాడకూడదు అని చెప్తూ వాళ్ళకి మరి ఆ రోజు మీటింగ్లో వాళ్ళతో పెట్టడం జరుగుతుంది. అలాగే బుధవారం రోజు సెకండ్ డే హోటల్, క్యాంటీన్, బార్ అండ్ రెస్టారెంట్స్ వీళ్ళందరితోనూ, షాపింగ్ మాల్ మన ఫంక్షన్ హాల్స్తోనూ, తర్వాత రోజున మనకు మీట్ షాప్స్, ప్లాస్టిక్ డీలర్స్ వీళ్ళందరితోనూ మరి మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వారందరికీ ఒక అవగాహన కల్పిస్తూ ముందుకెళ్లాలనేది, సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని మనం బ్యాన్ చేస్తూ ముందుకెళ్లాలనేది ఒక కార్యాచరణ పెట్టుకుని ఉన్నాం. ప్లాస్టిక్స్ అన్నది మేజర్ ఇష్యూ. ఎలాగంటే మన కార్పొరేషన్ పరిధి నుంచి చూసినప్పుడు ప్రతి చోటలో ప్లాస్టిక్ అన్నది మేజర్ ఇష్యూ అవుతుంది. ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్, మిగతా ప్లాస్టిక్ బాటిల్స్ ఏది ఉన్నాయో అది మన డ్రైనేజ్లో వెళ్తున్నప్పుడు అది వెళ్ళి డ్రైనేజ్ బ్లాక్ చేయడం, మళ్ళీ మన సివరేజ్ లైన్లో వెళ్ళి మళ్ళీ అక్కడ బ్లాక్ చేయడం, దానివల్ల సివరేజ్ ఈ మ్యాన్ హోల్స్ ఓవర్ఫ్లో అవ్వడం, స్టోమ్ వాటర్ డ్రైన్ బ్లాక్ అయిపోవడం వల్ల వాటర్ అని రోడ్డు మీద రావడం, మళ్ళీ స్టాగ్నేటెడ్ వాటర్ వల్ల మళ్ళీ మస్కిటో జనరేట్ అవ్వడం, ఇంతకుముందు మన కెనాల్లో ఇప్పుడు వాటర్ వచ్చింది, అంతకుముందు వాటర్ లేదన్నప్పుడు పూర్తిగా మన క్లీన్ చేస్తే కూడా మళ్ళీ మళ్ళీ ప్లాస్టిక్ రావడం, ఇలా ఎక్కడ తిరిగితే కూడా మనకు సిటీలో మేజర్ సివిక్ ఇష్యూలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ మన ప్లాస్టికే కనిపించిందండి. అందుకే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు కార్పొరేషన్ తరపులో డిస్కస్ చేసి ఫస్ట్ ప్లాస్టిక్ అన్నది పూర్తిగా మనం తీయగలిగితే తర్వాత ఈ గార్బేజ్ అన్నది కూడా ప్యారల్గా మనం హ్యాండిల్ చేస్తే మనకు మన సిటీ అనేది బాగుపడుతుంది అని అనుకున్నాము. అందుకే ఫస్ట్ ఈ ప్లాస్టిక్ మీద ఫోకస్ చేసి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది టేకప్ చేస్తున్నాము.